ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. దక్షిణాయనం పూర్తయి మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో శివనామం ఒక్కసారి పలికిన వారు ఎవరైనా ఉన్నారా అని గమనిస్తారట. అంత మహోత్కృష్టమైన కాలం. విశేషించి అదృష్టం ఏంటంటే మనం ప్రతిరోజు ప్రదోష వేళలో ఈ ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాం. ప్రదోష వేళ పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధనారీశ్వర స్వరూపంగా శాస్త్రం భావన చేస్తుంది. అంత పరమ పవిత్రమైనటువంటి అసుర సంధ్య వేళలో సాక్షాత్తుగా శంకరుడు వృషభవాహనారూఢుడై ఈ భూమండలం మీద తిరుగుతూ శ్రీశైల పర్వతం మీద ఒక్కసారి దిగుతారట. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఒక మద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగని చూసినటువంటి శంకర భగవత్పాదులు పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడిన పరమేశ్వర స్వరూపాన్ని శ్రీశైల పర్వత శిఖరముల మీద దర్శనం చేసి చేసినటువంటి మహోత్కృష్టమైన శ్లోకం అది. అటువంటి శివస్వరూపాన్ని మనం ప్రదోష వేళలో ప్రవచనంగా చేసుకునే ముందు శివపురాణం సామాన్యమైంది కాదు, చాలా పెద్ద గ్రంథం అది. అంత పెద్ద గ్రంథంలో మనకి ఉపయుక్తమైనవి ఉన్నాయి, చాలా జటిలమైనవి ఉన్నాయి. నిత్య జీవితంలో వాటిని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి అన్ని ఆశ్రమాలకి అలివి కానివి ఉన్నాయి. కనుక నేను అనుకున్నాను శివాస్తోత్ర శతనామ స్తోత్రాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం కనుక నేనేదో ప్రవచనం చేయడం కేవలం వినడం కాకుండా ప్రతిరోజు ఈ కార్డు పట్టుకుని వస్తే ప్రదోష వేళలో మనం ఇటువంటి దేవాలయంలో కూర్చుని చెప్పుకున్నటువంటి నామం కోటి రెట్లు ఫలితం ఇస్తుంది. ఒక 30 రోజులో 40 రోజులో ఈ ప్రవచనాలు కొనసాగినప్పుడు మీరు ప్రతిరోజు ఈ నామాలు పలికారనుకోండి, 108 x కోటి అంత నామం చేసినటువంటి ఫలితం మన ఖాతాలో ఈశ్వరుడు వేస్తాడు. దాని మీద వినడం శృణ్వన్ తపః, అది తపస్సు చేసినటువంటి ఫలితం అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంతకన్నా మనం చేసుకోగలిగినటువంటి మహద్భాగ్యం ఏముంటుంది? దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇతపూర్వం నాకు తెలిసి కాకినాడ పట్టణంలో ఎన్నడూ జరగనంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం 10 x 11 తేదీలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆవిర్భావము, తారకాసుర సంహారము, వల్లీ కళ్యాణము ఇవన్నీ శివపురాణాంతర్గతంగా వస్తాయి. ఇవన్నీ విన్న తరువాత 200 జంటలు పాలకావిళ్ళు ఎత్తి పట్టుకుని తావిడి పట్టుకున్న వాళ్ళకి ఇంకా ఆచంద్ర తారార్కం వంశాభివృద్ధి కోరికలు తీరుస్తానని పరమాత్మ ప్రకటించారు. ద్రవిడ దేశంలో అయితే కావిడి పట్టుకుని వెడుతుంటే సంతానము లేనటువంటి స్త్రీలు పడుకుని వారు దాటేటట్టుగా పడుకుంటారు. వారు దాటితే సుబ్రహ్మణ్యుడే దాటినట్టు, సంతానము కలగకుండా ఉన్నటువంటి ప్రతిబంధకము దానివల్ల తొలగిపోతుంది అని. అటువంటి ఉత్సవం నాకు తెలిసి జరగలేదు, పెద్దలు ఇతపూర్వం ఎవరైనా చేసి ఉండి ఉండవచ్చు. అటువంటి ఉత్సవాన్ని మనం 11 x 11 చేసుకోబోతున్నాం ఇక్కడ. ఆ రోజున సుబ్రహ్మణ్య సంబంధంగా ఒక గొప్ప హోమం జరుగుతుంది. సుబ్రహ్మణ్యుడికి పాలకావిళ్ళు పట్టుకొచ్చిన కావిళ్లలో పాలతోటే అభిషేకం జరుగుతుంది. అదే రోజున స్వామివారికి సాయంకాలం వల్లీ కళ్యాణం జరుగుతుంది. బహుశా వల్లీ కళ్యాణం జరగడం అన్నది మనం చాలా తక్కువగా చూశాం. వల్లీ కళ్యాణం ఆ రోజు సాయంకాలం ఇక్కడ జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా కొన్ని విశేష కార్యక్రమాలు ఇందులో మన జీవితాలు ధన్యమయ్యేటట్టుగా అనుసంధానం చేస్తాం. ఆయా ఘట్టాలు వచ్చినప్పుడు వాటిని మీకు ముందుగానే విజ్ఞాపన చేస్తాను. కనుక శివపురాణాన్ని మనం శివాస్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేసుకుంటే ఈ ప్రవచనాలు అయిపోయిన తరువాత కూడా మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూర్చుని నామాలు చదువుకుంటుంటే మనస్సు తొందరగా రమిస్తుంది. ఎందుచేత అంటే శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర అని చదవడం వేరు, శివ అనగానే మొదటి నామం దగ్గర మీకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, మనసు ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళదు, అందులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏదో ఒక నామంలో ఒక ఘట్టం ఏదో మీకు జ్ఞాపకం వచ్చి దాని గురించి ఆలోచిస్తూ మీరు నామాలన్నీ సరిచేశారనుకోండి, ఇప్పుడు మీరు 108 నామాలు దీక్షతో తపస్సుగా చేసిన ఫలితం వస్తుంది. అది అర్థం తెలియకుండా చదువుతున్నారనుకోండి, మనస్సు చించలమై ఎక్కడికో వెళితే నామం చెప్పిన ఫలితం ఉంటుంది. కానీ మనస్సు లగ్నం కాదు, మనస్సును కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా శివమహాపురాణాన్ని శివాస్తోత్ర శతనామస్తోత్రంతో అనుసంధానం చేస్తే మనందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అని నాకు అనిపించింది. పైగా అందరూ చక్కగా ప్రదోష వేళలో శివనామం చెప్పేటటువంటి అదృష్టాన్ని పొందుతారనిపించింది. నేను అంటాను, మీరు కూడా అనండి, ఇది అయిన తర్వాత నేను ప్రవచనం ప్రారంభం చేస్తాను. ఇవాళే కాదు ప్రతిరోజు, ఇవాళంటే కొద్దిగా మనకు ప్రారంభం కాబట్టి ఆలస్యమైంది,
రేపటి నుంచి అలా ఉండదు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రదోష వేళలో ఈ నామాలు చదవాలి కాబట్టి 6:30 అయ్యేటప్పటికి నామాలు చదవడం ప్రారంభం చేసేస్తాం. ఎందుకంటే ప్రదోష వేళలో చదివినటువంటి దాని ఫలితం మీరు శివమహాపురాణంలో విందురు కానీ దాని శక్తి ఎలా వెళ్ళిపోతుందో చూద్దురు కానీ. ధ్యాన శ్లోకం చెప్పండి. ధవలవపుషమిందోర్ మండలేసన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శిపి విష్ణోంబికానాథః. శశి విష్ణు కాదండి, అది పొరపాటు పడింది. శపి విష్ణు శిపి విష్ణోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశః సితికంఠ శివాప్రియః ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయః త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతాదుర్ధర్షో గిరిశో గిరీశో నగః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిః భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుః జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేనః జనకశ్చారు విక్రమ మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుః అహిర్భూజ్ఞో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత ఖండపరశుః అజపాశ విమోచకః మృఢపశుపతిర్దేవో మహాదేవో వ్యయోహరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షసహస్రపాత్ అపవర్గప్రదోనంతః తారకపరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం శ్రీశివాస్తోత్తరశతనామస్తోత్రం సమాప్తం.